హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో బ్యూటిఫుల్ డబల్ షేడెడ్లోని టూ కట్ శారీస్ అయితే షేర్ చేస్తున్నానండి ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇందులో మనం చాలా ఒక టూ త్రీ వీడియోస్ చేస్తున్నాము బట్ ఈరోజు వీడియోలో ఏంటంటే డిఫరెంట్ అనమాట మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుందనమాట ఫాయిల్ ప్రింట్ లాస్ట్ టైం ఏంటంటే మీకు చిన్న డాట్ లాగా క్రాస్ వీవింగ్ లాగా అలా వచ్చింది ప్యూర్ జార్జెట్ శారీస్ అండి టూ కట్ శారీస్ అనమాట ఇందులో మీకు ప్యాచ్ బోర్డర్స్ వచ్చేసి ఫుల్ శారీస్ కూడా మనం చేస్తున్నాము బట్ ఈ డిజైన్ అయితే చేయలేదు ఫుల్ శారీస్లో కూడా ఈ ఈ శారీస్ అనేవి మార్కెట్లో నడుస్తూనే ఉన్నాయి ప్రజెంటు సో ఇందులో ఏంటంటే ఈవేళ మనం ప్యూర్ జార్జెట్ అండి సేమ్ మెటీరియల్ వస్తుంది బట్ ఏంటంటే కట్ పీస్ బోర్డర్లో ప్యాచ్ బోర్డర్ రాదు అంతే తేడా క్లాత్ మొత్తం ఒకటే వస్తుంది ఆల్రెడీ మీరు పర్చేజ్ చేశారు టూ ఎయిటీలో డబుల్ షెడ్ శారీసు సేమ్ అదే ప్యూర్ జార్జెట్ క్వాలిటీ వస్తుందండి టూ కట్ శారీ సెంటర్ జాయింట్ వస్తుంది శారీ మెజర్మెంట్ వచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఆరు మీటర్లు వస్తుందండి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది బట్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది కానీ దీనికి సపరేట్ బ్లౌజ్ అనేది అయితే ఏమీ ఉండదు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ బ్లౌజ్ మెజర్మెంట్ కలిపి మొత్తంగా ఆరు ముప్పై ప్లస్ ఉంటుందన్నమాట అంటే ఆరు ముప్పై కన్నా కూడా ఎక్కువ ఉంటుంది కొన్ని సారీస్ సిక్స్ వస్తాయి బ్లౌజ్ ఒక మళ్ళీ ఒక సిక్స్టీ టు ఎయిటీ పాయింట్స్ అలా వస్తుంది కొన్ని అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఎబో ఉన్నా కూడా ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి మొత్తంగా మీకు శారీ కటింగ్ మొత్తం వచ్చేసరికి సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది టూ కట్ శారీసు కలర్స్ అన్నీ బాగున్నాయి డిఫరెంట్ ఫ్లోరల్ మనకి ఫాయిల్ ప్రింట్ అనమాట అంటే ప్రింట్ పోతుందా అనే విషయానికి వస్తే పోతుంది బట్ ఎప్పటికో అయితే పోతుంది అప్పటికి శారీ కూడా పాడైపోతుంది అంత అవసరం అయితే మనకు ఉండదు మనం పెట్టే కాస్ట్కి అంతకన్నా కూడా మనం ఎక్కువ కూడా యూజ్ చేయమన్నమాట క్వాలిటీ మాత్రం ది బెస్ట్ ఎక్సలెంట్ ప్యూర్ జార్జెట్ ఫుల్ శారీలో ఏదైతే వస్తుందో ఇంకా ఫుల్ శారీలో కన్నా కూడా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి కట్ పీస్లో చాలా ఎక్సలెంట్గా ఉంది కలర్స్ అన్నీ బాగున్నాయి వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నాను ప్రైజ్ వచ్చేసరికి టూ ఎయిటీ పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది చూడండి ల్యావెండర్ కలర్ ఎంత బాగుందో డబుల్ షేడ్లో చాలా చాలా బాగుంది కాకపోతే ఇవైతే లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఉన్నాయండి ఎక్కువ పీసెస్ లేవు జస్ట్ ఒక థర్టీ పీసెస్ ఉన్నాయి అంటే కలర్కి వచ్చి ఒక రెండు పీసెస్ ఉన్నాయేమో ఎక్కువ పీసెస్ అయితే వాటిల్లో లాగా లేవు అవైతే ఇంకా మన దగ్గర స్టాక్ ఉంది వాటిల్లో కూడా ఏమన్నా కావాలంటే ఎవరైనా ఆడవచ్చు అందులో కూడా పంపిస్తాను సో ఈ వీడియోలు అయితే అవి ఇంకా టూ టూ టైమ్స్ షేర్ చేశాం కాబట్టి అవి షేర్ చేయట్లేదు నేను బట్ స్టాక్ అయితే వాటిలో ఎక్కువగానే ఉంది వీటిలో తక్కువ స్టాక్ ఉందనమాట ఓకేనా పింక్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి డబుల్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ రెడ్ వస్తుందనమాట శారీ వచ్చేసరికి ఓకేనా అన్నీ డబల్ షేడ్లోనే వస్తాయి చూడండి నెక్స్ట్ చాలా బాగుంది ఎమరాల్డ్ గ్రీను పైన కూడా గ్రీనే మనకి సంపంగి గ్రీన్ లాగా వస్తుందన్నమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఈ వీడియోలో కరెక్ట్గా తెలియడం లేదు కానీ రియల్గా లుక్ వైజ్ చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఓకే సో నెక్స్ట్ అండి ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్ సారీ పైన వచ్చేసరికి మనకి ఆరెంజ్ ఉంటుంది డబల్ కలర్ కాంబినేషన్ ప్యూ జార్జెట్ సెంటర్ జాయింట్ జాయింట్ అక్కడ కనిపించదు సిక్స్ థర్టీ కటింగ్ ఎవరికైనా ఎంత హెల్దీగా ఉన్న వాళ్ళకైనా సరే శారీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఓన్లీ శారీ పర్పస్ కాకుండా కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చు చూడండి ఇది కూడా మంచి పేస్టల్ షేడ్ గ్రీన్ అండి బోర్డర్ మనకి బాటమ్ పాట్ వచ్చేసరికి గ్రీన్ పైన కూడా లైట్ పేస్టల్ కలర్ అనమాట కిందన కూడా గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ అనమాట బాటిల్ గ్రీన్ కాదు మనకి మెహందీ గ్రీన్ లాగా వస్తుంది సో నెక్స్ట్ అండి ఇవి కూడా లక్ష్మీపతిలోనే టూ కట్ శారీసే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ వస్తుంది చాలా చాలా బాగుంది ఈ శారీ మాత్రం మీకు స్టైల్ లాగా వస్తుంది లంగావుని కూడా కాదు హాఫ్ వచ్చి ఇలా ప్లెయిన్ ఉంటుంది హాఫ్ వచ్చి ఇలా బాందిని వస్తుంది అలా వస్తుందనమాట శారీ మొత్తం కూడా ఓవరాల్గా అలాగే వస్తుంది మంచి డార్క్ కనకాంబరం కలర్ చాలా బాగుంది బాందిని డిజైన్ రన్నింగ్ బ్లౌజలు వీటికి కూడా సపరేట్ బ్లౌజెస్ అనేవి ఏమీ ఉండవు అన్ని డిజైనర్ శారీస్ లాగా రన్నింగ్ బ్లౌజలే ఉంటాయి ఇది కూడా మంచి పింక్ అండి బేబీ పింక్లో డార్క్ షేడు మీకు వీడియోలో లైట్గా కనిపిస్తుంది కానీ బేబీ పింక్లో డార్క్ షేడ్ అనమాట ఎంత డార్క్ ఉంటుందో అంత డార్క్ అయితే ఖచ్చితంగా ఉంది ఓకే రీల్ పిక్ పెట్టినా కూడా మీకు అర్థం అవ్వదు చూడండి షేడ్ చూపిస్తున్నాను డార్క్ షేడ్ అయితే ఉంటుంది బేబీ పింక్లో సెల్ఫ్ అంతా కూడా లైట్ చెక్స్ ప్యాటర్న్ అలా వస్తుంది ప్యూర్ జార్జెట్ మెజర్మెంట్ కూడా సిక్స్ ప్లస్సే ఉంది పెద్ద పెద్ద చీరలే వచ్చాయండి మనం ఎప్పటిలాగా ఇచ్చేలాగానే సిక్స్ ప్లస్ ఉందన్నమాట మెజర్మెంట్ కూడా డైలీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వైజ్ అయితే బ్రాండెడ్స్ అండి అన్ని బ్రాండెడ్స్ ఇందులో మనకి ఏంటంటే స్టోన్ లేసులు కానీ అట్లా మనకి డిజైనర్ శారీస్ లాగా తయారవుతాయి అనమాట సేమ్ సారీసే అంత హెవీ క్వాలిటీ హెవీ జార్జెట్ అనమాట బట్ట హెవీగా ఉంటుంది ఓకే హెవీ అంటే బరువు కాదు క్వాలిటీ ఉంటుంది అండ్ అలాగే బరువు కూడా మనకి ఏంటంటే ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ దారాలతో ఉంటుంది అనమాట లైట్గా థిన్గా అలా ఉండదు చాలా బాగుంది నడుస్తుంటే కూడా బౌన్సీ బౌన్సీగా ఉంటుంది శారీ తగులుతూ ఉంటుంది చాలా అందంగా చాలా కంఫర్ట్గా ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు చాలా బాగుంటుంది ఎవరైనా బాగుంటుంది ఎవరికైనా సో నెక్స్ట్ బాందనీలోనే ఇంతకు చూపించింది సెల్ఫ్ చెక్స్ వచ్చింది ఇది వచ్చి సెల్ఫ్లో లైన్స్ వస్తుంది జస్ట్ లైన్ వస్తుంది అంతే ఫస్ట్ చూపించింది ఏంటంటే చెక్ వస్తుంది అనమాట చెక్స్ వస్తుంది సేమ్ కలర్ కలర్ కూడా సేమ్ డార్క్ కనకాంబరం కలర్ లాగా ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా ఇవన్నీ టూ కట్ శారీస్ అండి వీడియోలో చూపించేవన్నీ కూడా మీకు టూ కట్ శారీస్ నెక్స్ట్ అండి హాఫ్ వైట్ విత్ బ్లూ షిబోరీ ఎంత బాగుందండి ఒక్కటే పీస్ ఉంది ముందుగా బుక్ చేసుకునే వాళ్ళకైతే ఉంటుంది తర్వాత అయితే ఉండదు అవైలబిలిటీలో మిగతా అవన్నీ కూడా రిపీటెడ్ పీసెస్ చాలానే ఉన్నాయి ఒక్కొక్కటి కలర్కి వచ్చేసరికి సిక్స్ టు సెవెన్ పీసెస్ ఉన్నాయి ఆ వైట్ మాత్రం ఒకటే ఉంది ఎల్లో కూడా ఒకటే ఉంది ఒకటే ఉంది ఓకే ఇది కూడా ఎల్లో షిబోరీ సెల్ఫ్ కూడా వీవింగ్ లైన్స్ వస్తాయండి జస్ట్ నార్మల్ జార్జెట్ కాదు ఆ సెల్ఫ్ అంతా కూడా ఏంటంటే వీవింగ్ లైన్స్ వచ్చి చాలా అందంగా హెవీగా ఉంది క్లాత్ అయితే కస్టమైజేషన్కి ఎక్సలెంట్గా ఉంది సారీ పర్పస్ అయినా తీసుకోవచ్చు మీకు ఓకే అన్నీ కూడా షిబోరీలు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ చూడండి ఆర్క్ బ్లూ కలర్ బానీ ఇవి అయితే ఎక్కువ పీసెస్ ఉన్నాయండి ఎవరికైనా అవైలబిలిటీ ఉంటుంది ఇవి కూడా ఎక్కువ పీసెస్ ఉన్నాయి షిబోరీలో వస్తుంది ఓకే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు